ओम शुभंकर्यै नमः। ओम नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै निगता प्रणता स्मतां। ముందుగా ఈ వారం అనగా 28 మార్చి ఆదివారం నుంచి 3 ఏప్రిల్ శనివారం వరకు ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం। ముందుగా మేషరాశి। ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి। అంటే ఈ రాశివారు ఏం చేస్తున్నప్పటికీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని లేదా ఒకరిద్దరిని సంప్రదించి ఏ పనినైనా మొదలుపెట్టడం కానీ లేదా ఏదైనా విషయం మాట్లాడటం కానీ చేయడం మంచిది। అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో ఆరోగ్య విషయంలో చాలా జాగృతలు పాటించాలి। అలాగే ఉద్యోగస్తులకు ఈ వారం అధికారులతో కానీ లేదా మన తోటి ఉద్యోగస్తులతో కానీ మనం చాలా సన్నిహితంగా ఉండడం లేదా వారికి అనుకూలంగా ఉండడం చేయడం ద్వారా మనకి ఎక్కువ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి। అలాగే విద్యార్థులకు ఈ వారమంతా కూడా పరీక్షా కాలము అని చెప్పుకోవాలి। విద్యపట్ల వారు కాస్త శ్రద్ధ పెట్టి ఉన్నట్లయితే గనక మంచి ఫలితాలను పొందుతారు। అలాగే ఈ రాశి వారికి ఈ వారం వృత్తిరీత్యా శుభకాలమని చెప్పుకోవాలి। అలాగే ఈ రాశివారు ఈ వారమంతా కూడా దైవారాధన చేయడం వల్ల లేదా అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించడం వల్ల ఎక్కువ మంచి ఫలితాలని పొందే అవకాశాలు ఉన్నాయి। ఈ రాశివారు ముఖ్యంగా ఈ వారం మధ్యలో మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అలాగే ఈ రాశివారు ఈ వారం తూర్పు దిశగా ప్రయాణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాన్ని పొందుతారు। కనుక ఈ రాశివారు ఈ వారమంతా కూడా ఎక్కువగా అమ్మవారి ధ్యానంలో ఉండడం లేదా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల ఎక్కువ శుభ ఫలితాన్ని పొందుతారు।